ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక వీడియోని రికార్డ్ చేసుకున్నప్పుడు దానికి మనం వేరే ఫేసెస్ అనేవి ఎలా పెట్టాలి తెలుసుకుందాం. దానికి మనకు ప్లే స్టోర్లో చాలా యాప్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఈ వీడియోలో నేను మీకు రెండు మంచి యాప్స్ చూపిస్తాను, వాటిని యూజ్ చేసుకుని మీరు ఒక వీడియోని రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు చూసినట్టయితే నా ఫేస్కి ముందు వేరే ఫేసెస్ పెట్టుకున్నాను. అలా మీకు కావాల్సిన ఫేస్ అనేది మీరు వీడియో రికార్డ్ చేసుకోవడం ముందు పెట్టుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన యాక్టర్స్ వాళ్ళ ఫొటోస్ని కూడా తీసుకుని మీరు వాటిని మీ ఫేస్గా కూడా పెట్టుకుని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఫోటో కూడా తీసుకోవచ్చు. మనకి మొదట వచ్చేసరికి ఫేస్ వ్యాప్ అని ఒక యాప్ ఉంది ప్లేస్టోర్లో. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫేస్ వ్యాప్ అని టైప్ చేసి వస్తుంది, ఇక్కడ ఇన్స్టాల్ మీద ప్రెస్ చేసి ఓపెన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్తో పాటు మనకి ఇంకొక యాప్ కూడా ఉంది, MSQRD అనే యాప్. MSQRD అని టైప్ చేసిన తర్వాత వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఐకాన్ ఉంటుంది MSQRD అని, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ముందు ఏంటంటే ఫేస్ వ్యాప్ అనే యాప్ గురించి చెప్పిన తర్వాత దీని గురించి చెప్తాను. ఫేస్ వ్యాప్ అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. ఇలా మనకి కెమెరా, ఆల్బమ్, ప్రోయిట్ ఇలా కాలేజీలో వస్తుంటాయి. ఇక మనం కెమెరా మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫేస్ అనేది ఇలా ఉంటుంది కదా. సో మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కొన్ని క్యారెక్టర్ ఫేస్ షేప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫేస్ అనేది చూసినట్టయితే డొనాల్డ్ ట్రంప్ ఫేస్లో మారుతుంది. సో ఇక్కడ ఇంకొక మాస్క్ అనేది ఉంది, సెలెక్ట్ చేసుకుంటే ఈ మాస్క్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ దీనిలో ప్రెస్ చేస్తే కెమెరా మార్చుకోవచ్చు. దీనిలో ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు బ్యాక్ కెమెరా వస్తుంది. మళ్ళీ దీనిలో ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ కెమెరా వస్తుంది. అలాగే ఇక్కడ మనం దీనిలో ప్రెస్ చేస్తే మనకి వీడియో అనేది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వీడియో అనేది ఇలా ఫుల్గా రికార్డ్ అయ్యేంత వరకు ఉంచాల్సి ఉంటుంది. వీడియో అనేది రికార్డ్ అయిన తర్వాత మనకి ఎలా చూపిస్తుంది, ఇక్కడ ప్రెస్ చేసి మనం డిలీట్ చేయొచ్చు, ఇక్కడ ప్రెస్ చేసి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా షేర్ చేయొచ్చు, ఇక్కడ ప్రెస్ చేసి మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు, ఇక్కడ ప్రెస్ చేసి ఫేస్బుక్ ద్వారా, ఇక్కడ ప్రెస్ చేసి ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేస్తే మనం బ్యాక్ వెళ్తాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ దీనిలో ప్రెస్ చేస్తే మన కెమెరాని సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఫేస్ షేప్ అని పెట్టుకొని దీనిలో ప్రెస్ చేస్తే మనకి ఒక ఫోటో అనేది ఇస్తుంది. ఫోటో తీసిన తర్వాత ఇక్కడ దీనిలో ప్రెస్ చేస్తే మనకు మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. దీనిలో ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. దీనిలో ప్రెస్ చేస్తే మొబైల్లో సేవ్ చేసుకుందాం. ఫోటో అనేది మొబైల్లో సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేసి మనం దీన్ని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా. ఇక్కడ దీనిలో ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అవుతుంది. దీనిలో ప్రెస్ చేసి ఇక్కడ మనకి కావాల్సిన ఫేస్ షేప్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ సీన్స్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాటిని పెట్టుకోవచ్చు. అలాగే మనం డిస్టార్ట్ అని ఉంటుంది, దీని మీద సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని షేప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఐస్ అనేవి పెద్దగా అయినట్టు వస్తూ ఉంటాయి. సో చూసినట్టయితే ఇక్కడ ఐస్ కొంచెం పెద్దగా చూపిస్తున్నాయి. దీనిలో ప్రెస్ చేస్తే ఐస్ చిన్నగా అవడం, మన ఫేస్ అనేది షేప్ మారుతుంది. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఫేస్ చాలా పెద్దగా అయినట్టు, ఇవి సెలెక్ట్ చేసుకుని చూస్తూ ఉండాల్సి ఉంటుంది. మీరు ఇవి మార్చుకుంటూ వెళ్తే మీకు ఒక్కొక్క ఆప్షన్ వస్తూ ఉంటుంది. సో మీరు అవన్నీ ట్రై చేసి మీకు కావాల్సినట్టు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ముందు చెప్పిన విధంగా. అలాగే ఫోటో కావాలంటే ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్గా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి. మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. చూసినట్టయితే లైటింగ్ అనేది మారింది. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి ఇక్కడ నేను మోనో అని ఒకటి పెట్టుకున్నాను. చూసినట్టయితే మొత్తం బ్లాక్ కలర్లో అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ మనం మళ్ళీ దీనిలో ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్ చేసుకోవడం ఇలా వస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. సో వీళ్ళు పెట్టుకుంటే ఉంటే మనకి ఈ కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి మళ్ళీ దీనిలో ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఫేస్ వ్యాప్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్గా దీనిలో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ దీనిలో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కేటగిరీ చూపిస్తూ ఉంటాయి. మీకు కావాల్సిన కేటగిరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసినట్టయితే నేను సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ నేను మిస్టర్ బి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అది ఇక్కడ యాడ్ అయింది. అలాగే మీ మొబైల్లో ఏదైనా ఒక ఇమేజ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏంటంటే పేజ్ పర్ఫెక్ట్గా ఉన్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మంచి ఇమేజెస్. అవి ఇక్కడ మీకు బాగా యాడ్ అయి చూపిస్తూ ఉంటాయి. ఒకవేళ దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ దీని మీద ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ప్రెస్ చేస్తే మనకి రిమూవ్ అనేది అవుతుంది. సో ఇలా మనం వేరే ఇమేజ్ పెట్టుకుని ఇక్కడ దీని మీద ప్రెస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ ప్రెస్ చేసి ఫోటో తీసుకోవచ్చు. సో ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే మనకి రిమూవ్ అనేది అయిపోతుంది. సో ఈ ఆప్షన్స్ అనేవి మీరు ట్రై చేయండి. ఇక్కడ చాలా ఉంటాయి, యానిమల్స్ అని, ఫిగర్స్ అని, కామిక్ అని, ఎక్స్ప్రెషన్ అని, ఇవన్నీ చూస్తే బోల్డ్ ఉంటాయి. ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తాం. ఇక్కడ మనకి ఆల్బమ్ ఉంది, దీని ప్రెస్ చేద్దాం. ఆల్బమ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ప్రిజను, బిగ్ హెడ్ ఇలా అని. ఇప్పుడు దాన్ని బిగ్ హెడ్ సెలెక్ట్ చేద్దాం. బిగ్ హెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా ఫేస్ పెట్టుకోమంటుంది ఇందులో, లేదా ఇక్కడ దీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మన మొబైల్లో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం, మిస్టర్ బి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మిస్టర్ బి ఇమేజ్ అనేది పెద్దగా వచ్చింది, ఇలా పెత్తలకై ఉండి. ఇక్కడ మనకి ఇలా ప్రెస్ చేస్తుంటే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి, మారుతూ ఉంటుంది. సో ఇమేజ్ అనేది బిగ్ హెడ్ కాకుండా, సో ఇలా ఉన్నట్టు, ఇలా సగం హాఫ్ హెడ్ ఉన్నట్టు, ఇలా స్పెట్స్ పెట్టుకున్నట్టు ఇలా ఉంటాయి. వీటిగా మార్చుకుని చూసుకోవచ్చు. ఇక దీనిలో ప్రెస్ చేస్తే మనకి మొబైల్లో సేవ్ అవుతుంది. ఇక దీనిలో ప్రెస్ చేస్తే మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో కూడా షేర్ చేయొచ్చు. ఇలా మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ని ఆటపట్టించడానికి వాళ్ళ ఫేసెస్ కూడా ఇలా చేయొచ్చు ఫన్నీగా. సో ఇవన్నీ ట్రై చేయండి మీరు. బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ
ఇక్కడ ప్రో యూటర్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఓకే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ మీద ప్రెస్ చేస్తే మనకి స్టిక్కర్స్ ఉంటాయి, మనకు కావాల్సిన స్టిక్కర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హాట్ డెకరేషన్ ఎమోషన్స్ ఓల్డ్ లోకల్ ఉంటాయి. ఇక్కడ ఒక స్టిక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి పెట్టుకుంటాను. ఇక్కడ మనం దీని ప్రెస్ చేస్తే మనకి ఈ ఇమేజ్ అని అటు ఇటు మారుతుంది, దీని ప్రెస్ చేస్తే మనకు రిడిట్ అవుతుంది, దీని ప్రెస్ చేస్తే మనం రిమూవ్ చేయొచ్చు, దీని ప్రెస్ చేస్తే మనకి సేవ్ అనేది అయ్యి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ మీద ప్రెస్ చేసి మనం టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ ఫన్ టెక్స్ట్ అంటే కనుక ఇక్కడ మనకి కొన్ని టెక్స్టైల్స్ ఉంటాయి, వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోసిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనం బ్లర్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ దీని బ్రష్ అది సెలెక్ట్ చేసుకుని మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం బ్లర్ స్టైల్ ఏదిగా ఉంటుంది పెట్టుకుని మనల్ని డ్రాగ్ చేస్తుంటే మనకి బ్లర్ స్టైల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. చూసినట్టయితే ఇక్కడ నేను బ్లర్ అనేది అప్లై చేశాను. ఇక్కడ దీని ప్రెస్ చేస్తే మనకి సేవ్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ మీద ప్రెస్ చేసి మనం దీన్ని ఎంతవరకు కావాలి అంతవరకు ఉంచుకుని మిగతాది రిమూవ్ చేయొచ్చు. అలాగే మనకి అడ్జస్ట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, కాంటెస్ట్ షార్పెన్ అని ఇలా సాచ్యురేషన్ ఉంటాయి, వీటిని మార్చుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో వీటిని మార్చట్లేదు. ఇక్కడ ఏంటంటే మనం సేవ్ ప్రెస్ చేస్తే మనకి సేవ్ అనేది అవుతుంది. బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కొలాజన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దానికి ఇక్కడ ఒక 3 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం వీటి మీద సెలెక్ట్ చేస్తుంటే స్టైల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఎలా కౌంటర్ స్టైల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మనకి షాడో అనేది పడాలంటే షాడోని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఏంటి అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్ అనేది కూడా ఆఫ్లో ఉంటుంది, అలా ఎనేబుల్ చేసుకుంటే అవుట్లైన్ యాడ్ అవుతుంది. మనకి విత్ అనేది మార్చుకుంటే ప్రెస్ చేస్తుంటే మనకి విత్ అనేది మారుతూ ఉంటుంది. లేకపోతే మనం బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్స్ ఉంటే ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇది మొబైల్లో సేవ్ అవుతుంది. ఇలా మనం ఫేస్ వెబ్ ద్వారా ఏంటంటే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే మన ఫేస్కి ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం MSQRT అనే యాప్ గురించి తెలుసుకుందాం. MSQRT యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫేవరెట్లో కొన్ని ఉంటాయి. సో మనకి ఏంటంటే యాడ్ ఇలా చూపిస్తూ ఉంటాయి. సో డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి, ఇక్కడ వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం క్యాటలాగ్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ క్యాటలాగ్లో మనకి ఫన్నో ఫేసెస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు దానికి మనం యానిమల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి యానిమల్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏంటంటే దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మనకి అది యాడ్ అనేది అవుతుంది. సో కొన్నింటిని మనం యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా టైగర్ అని, దీన్ని ప్రెస్ చేస్తే మనకి డౌన్లోడ్ అయ్యి ఇక్కడ మనకి యాడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి టైగర్ ఫేస్ అనేది ఇప్పుడు యాడ్ అయింది. సో ఇలా మన యానిమల్ ఫేసెస్ ఇలా మూవీ ఫేసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే మనకి కెమెరా సెలెక్ట్ అవుతుంది, దీన్ని ప్రెస్ చేస్తే మనకు ఒక ఫోటో అనేది తీస్తుంది. చూసినట్టయితే ఫోటోని తీసింది. ఇక్కడ డౌన్ ప్రెస్ చేస్తే మనం మొబైల్లో సేవ్ అవుతుంది. ఇక్కడ దీని ప్రెస్ చేస్తే మనం వాట్సాప్ ద్వారా వాటి ద్వారా షేర్ చేయొచ్చు. ఇక్కడ ప్రెస్ చేసి మనం ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు. ఇక్కడ ప్రెస్ చేసి మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు. ఈ డౌన్ ప్రెస్ చేస్తాను, డౌన్ ప్రెస్ చేస్తే మనకు మొబైల్లో సేవ్ అవుతుంది. ఇక్కడ దీని ప్రెస్ చేస్తే మనకి వీడియో అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫేస్ కరెక్ట్గా పెట్టుకుని దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ దీని ప్రెస్ చేసి మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలా ఉన్నడుతుంది, దీన్ని ప్రెస్ చేస్తే మనకి వాయిస్తో వీడియో అనేది రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే మనకి వీడియో అనేది రికార్డింగ్ ఆగిపోతుంది. సో ఇంతవరకు వీడియో రికార్డింగ్ అయిన దాన్ని ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ దీని ప్రెస్ చేసి మనం వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని ప్రెస్ చేసి మనం మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది, సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని. యాప్ ఓపెన్ చేసినప్పుడు మనల్ని ఒక ఆప్షన్ అడుగుతుంది, యూజ్ యాప్ విత్ ఫేస్బుక్ అని లేదా యూజ్ యాప్ వితౌట్ ఫేస్బుక్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రెస్ మన ఫేస్బుక్తో సైన్ అప్ అయితే మన ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.